మీరు ఏరియాలో ఎలా జరిగింది, వాట్ ఈస్ దట్ ఎక్స్పీరియన్స్? అందరికీ నమస్కారం అండి. సో ముందుగా అందరికీ హాయ్. సో లవ్లీ గ్యాదరింగ్. సో అందరికీ వచ్చినందరూ అందరికీ చాలా థ్యాంక్స్. యా, సో కాశ్మీర్లో షూట్ చేసాం. ఇట్ వాస్ ఎ ఛాలెంజింగ్ కండిషన్స్ అనమాట. సో సాయన్న అండ్ అబ్బూరి గారు మొత్తం టీం ముందే వెళ్ళిపోయారు. సో దాని తర్వాత నాకు చెప్తున్నారు చాలా చలిగా ఉంది, చాలా మొత్తం వార్మ్ క్లోత్స్ తీసుకురండి ఇవన్నీ. సో యా, సో వెళ్ళాను అండ్ అక్కడ ఏంటంటే వాటర్ ఇలా కింద పోస్తే విత్ ఇన్ 3 సెకండ్స్ ఫ్రీజ్ అయిపోయేది. అలాంటి కండిషన్స్లో మేము షూట్ చేసాం ఈ సినిమా. అండ్ యా, సో నిజంగా చాలా గర్వంగా అనిపించింది అండి. కాశ్మీర్కి వెళ్ళి ఒక ఎన్ఎస్జి డ్రెస్ వేసుకొని ఒక ఇండియన్ కమాండోగా రిప్రజెంట్ చేస్తున్నానంటే నాకు నిజంగా గర్వంగా అనిపించింది. అండ్ అక్కడ కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ని కలిశాను అండ్ వాళ్ళు చేస్తున్న సాక్రిఫైసెస్ చూశాను. అండ్ ఐ థింక్ ఇట్స్ రియల్లీ రియల్లీ మనం ఈరోజు మన అందరం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అది ఐ థింక్ వీ హ్యావ్ టు సెల్యూట్ ఇండియన్ ఆర్మీ అండి ఈరోజు. సో యా, సో వండర్ఫుల్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆబ్వియస్లీ ఇంకా మీరు ఈ సినిమా చూస్తే తప్పకుండా చాలా ఇందాక అబ్బురి గారు చెప్పినట్టు చాలా కొత్త ఫ్యాక్ట్స్, చాలా ట్రూ ఫ్యాక్ట్స్, నిజాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్ ఇంకా అయిపోలేదు, స్టేజ్ మీద మళ్ళీ మాట్లాడాలి. ఓకే,